Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నేతలకు ఛాన్స్, ఒకేసారి 200 పదవులు పందేరం. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తులు చేస్తున్నారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సింగిల్ విడతలో ఏకంగా 200 మేర పదవులను భర్తీ చేయనున్నారని, ఈ పదవులన్నీ కూడా బీసీల్లోని ఉపకులాలకు చెందిన వారికి దక్కనున్నాయన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తించేవే. ఇప్పటికే ఈ దిశగా జగన్ తన కసరత్తును పూర్తి చేశారని, అతి త్వరలోనే ఈ పదవులన్నీ భర్తీ కానున్నాయని తెలుస్తోంది. బీసీల్లోని అన్ని ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆయా కులాల వారి అభ్యున్నతికి కృషి చేయనున్నట్లుగా జగన్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయా కులాల కార్పొరేషన్లకు చైర్మన్లను సభ్యులను నియమించే పనిని జగన్ దాదాపుగా పూర్తి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బీసీల్లోని ఆయా కులాల వారీగా ఏకంగా 54 కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు జగన్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ క్రమంలో సదరు కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటుగా సభ్యులను కూడా నియమించాల్సి ఉంది. ఒక్కో కార్పొరేషన్కు ఓ చైర్పర్సన్తో పాటు 7 నుంచి 9 మంది సభ్యులను కూడా సదరు కార్పొరేషన్లలో నియమించాలని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలో మొత్తం 54 కార్పొరేషన్లకు సంబంధించి తక్కువలో తక్కువ 200 మందికి పదవులు దక్కే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఏపీలో ఒకే విడతలో భారీ ఎత్తున నేతలకు నామినేటెడ్ పదవులు దక్కడం ఖాయమే. బీసీలకు చెందిన ఈ కార్పొరేషన్ల భర్తీకి జగన్ సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోవడం లేదట. పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించిన వారికి పదవులు దక్కేలా జగన్ కసరత్తులు చేస్తున్నారట. ఇందుకోసం పార్టీకి చెందిన ఓ కీలక నేత ఆధ్వర్యంలో కొన్ని రోజుల క్రితం మొదలైన స్క్రీనింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయిపోయిందని తెలుస్తోంది. అయితే పార్టీలో ఓ మోస్తరు గుర్తింపగలిగిన నేతలు ఈ కార్పొరేషన్ల చైర్మన్లు లేదంటే సభ్యుల పదవుల కోసం తమకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ సీనియర్ నేతల ద్వారా సిఫార్సులు చేయించుకున్నారట. అయితే ఈ తరహా సిఫార్సులను అన్నింటినీ పక్కన పెట్టిన జగన్ పార్టీ కోసం అలుపెరగకుండా పనిచేసిన నేతలకు మాత్రమే పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఫలితంగా సిఫార్సులన్నీ చెత్తబొట్ట దాఖలేనన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.